అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత కాంగ్రెస్ నేత కంబదూరు ఓబయ్య కుమారుడు కాంగ్రెస్ పిసిసి మెంబర్ ఐ సుధీర్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఉషశ్రీ వారికి సాదరంగా ఆహ్వానించి కండువ కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తాను కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు చేశానని, తన తండ్రి 30 సంవత్సరాలుగా సేవలు చేశారని, తమ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఇంతకాలంగా ఉన్నామన్నారు. కానీ ఎప్పుడైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని, అందుకే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా పోయిందన్నారు. పెద్ద పెద్ద నాయకులు సైతం వేరే పార్టీలోకి వెళ్లిపోయారని, ప్రజల సంక్షేమం దృష్ట్యా సేవ చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానన్నారు. అందులో మహిళా నాయకురాలు ఉషశ్రీ దమ్మున్న నాయకురాలని, ఆమె నాయకత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని, అందుకే ఆమె నాయకత్వాన్ని బలపరిచి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరానని చెప్పారు. నేను దాదాపు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా నాయకురాలు మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీ చరణ్ నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా రాష్ట్రంలో లేదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా సంక్షేమంలో ప్రజాసేవలో నిరంతరము, అంటే మా తండ్రి గారు ఒక 70 సంవత్సరాలు, నేను ఒక 35 సంవత్సరాలు నిరంతరం ప్రజాసేవలో కలిగి ఉన్నాం. నిష్పక్షపాతంగా నిస్వార్థంగా సేవ చేసినామని తప్పితే వేరే ఒకటి లేదు. నా తండ్రి గారు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు సమకాలికుడు, నా తండ్రి గారు దివంగత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి సమకాలికుడు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా 70 సంవత్సరాలు మా తండ్రి గారు, 35 సంవత్సరాలు నేను నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ప్రజా సంక్షేమము ప్రజాసేవ చేసినాము. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క విద్యా వైద్య విధానంలో అవలంబిస్తున్నటువంటి పరిస్థితులను చూసి వాటికి ఆకర్షితుడై మా ఎమ్మెల్యే శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ప్రజలారా, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో నేను విశేషమైన కృషి చేసి నా వంతుగా 1985 నుంచి కూడా కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలిపెడుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఇప్పటి వరకు నాకు కాంగ్రెస్ పార్టీలో సహకరించినటువంటి నా స్నేహితులు, మిత్రులు, నా సహచరులు అందరికీ, నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నా కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీలో ఒకటిగా నన్ను గుర్తించి నేను చేసే కార్యక్రమాలకి, మీరు చేసే కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించి నేను కూడా మీలో ఒకటిగా గుర్తింపునివ్వాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషపడుతున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఉషశ్రీ చరణ్ గారి నాయకత్వం.